అందరికీ నమస్కారం. మనం పాలగిన్నెలో గోమాత పాదం కనిపిస్తుందని ఎప్పుడైనా గమనించామా? అవునండి, ఇది నిజమే. ఎందుకో తెలుసా? ద్వారకలో సాధారణంగా గోశాలలో శ్రీకృష్ణుడే పాలు పిండేవాడు. ఒకసారి ఓ గోమాత గోపాలుడికి నమస్కరించి, నువ్వు మహనీయుడివి స్వామి, నీ ఆధ్వర్యంలో నేను పాలివ్వడం గొప్ప విషయం, ఇదెంతో పుణ్యకార్యం కృష్ణయ్యా అంది. గోపాలుడు ప్రేమగా దాని తలమీద నిమిరి ఏదైనా వరం కోరుకోమ్మని అన్నాడు. మన మధ్యనున్న ఈ స్నేహబంధం కలకాలం గుర్తుండేలా వరమివ్వు స్వామి అంది గోమాత. నువ్వు కోరినట్లే వరం ప్రసాదిస్తాను, ఏది నీ పాదాన్ని ఈ పాలగిన్నెలో ఉంచు అంటూ గోవు పాదాన్ని పాలగిన్నెలో పెట్టించి, ఇప్పటి నుంచి ఈ పవిత్రమైన పాదం పాలగిన్నెలో శాశ్వతంగా ఉండిపోతుంది అంటూ వరం ప్రసాదించాడు గోపాలుడు. గోమాత కృష్ణయ్య వంక కృతజ్ఞతగా చూసింది. అదొక అద్భుతం. అందుకే మన పాలగిన్నెలో గోమాత పాదం కనిపిస్తుంది.